తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళితుల శిరోముండనం కేసులో ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 1.5 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. విశాఖలోని ఎస్సీ ఎస్టీ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ఈ తీర్పు వెలువరించింది. దాదాపు 28 ఏళ్ల పాటు దర్యాప్తు సాగింది. 1996 డిసెంబర్ 29 రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 5 దళితులను శిరోముండనం చేసినట్టు ఆరోపణలు రావడంతో అప్పట్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆనాడు ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉండడంతో మరింత రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ కేసులో మొత్తం 10 దోషులుగా తేల్చిన వారిలో ఒకరు చనిపోయారు. దోషులందరికీ 18 నెలల చొప్పున జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దోషుల్లో 6 తోట త్రిమూర్తులు బంధువులు కాగా మరో 3 ఆయన సహాయకులు. తీర్పు సందర్భంగా తోట త్రిమూర్తులు కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీలో ఉన్నారు, శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూడా. డిసెంబర్ 29 అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్సీ కోట త్రిమూర్తులు గారు వారి అన్నదమ్ములు కలిసి 5 దళిత యువకులని ఆరోపించి జైల్లో పెట్టి ఇద్దరిని శిరోమండనం చేసి మరొకరిని తదుపరి 18 సంవత్సరాల పాటు న్యాయ పోరాటం అనంతరం ఈరోజు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి గారు లాలూ శ్రీధర్ గారు తన తీర్పుని వెలువరించడం జరిగింది. దళిత ఐక్య పోరాట వేదిక వెంటపాలెం కమిటీ కన్వీనర్ గా నేను పనిచేశానండి. ఇప్పుడు ఎందుకంటే శిరోముండనం కేసు 1996 నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క పోరాటం మరి అనేక ఆందోళనల మధ్య, అనేక సమస్యల మధ్య, ఒత్తుల మధ్య ఈ పోరాటం మరి కొనసాగిస్తూ ఈ కమిటీ ముందుందండి. ఈ కమిటీకి సపోర్ట్గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళితుల శిరోముండనం కేసులో ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 1.5 లక్షల జరిమానా విధించింది న్యాయస్థానం. విశాఖలోని ఎస్సీ ఎస్టీ కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ఈ తీర్పు వెలువరించింది. దాదాపు 28 ఏళ్ల పాటు దర్యాప్తు సాగింది. 1996 డిసెంబర్ 29 రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. 5 దళితులను శిరోముండనం చేసినట్టు ఆరోపణలు రావడంతో అప్పట్లోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆనాడు ఈ ఘటన పెద్ద దుమారం రేపింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉండడంతో మరింత రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ కేసులో మొత్తం 10 దోషులుగా తేల్చిన వారిలో ఒకరు చనిపోయారు. దోషులందరికీ 18 నెలల చొప్పున జైలు శిక్ష వేసింది న్యాయస్థానం. దోషుల్లో 6 తోట త్రిమూర్తులు బంధువులు కాగా మరో 3 ఆయన సహాయకులు. తీర్పు సందర్భంగా తోట త్రిమూర్తులు కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీలో ఉన్నారు, శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కూడా. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టు కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మీద కేసుకు సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి కేసుకు సంబంధించి తుది తీర్పును అయితే వెలువరించడం జరిగింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదైతే 1996 జరిగినటువంటి డిసెంబర్ లో జరిగినటువంటి శిరోముండనం కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పలు విధాలుగా అయితే విచారణలు చేపట్టిన తర్వాత ఆ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో ఎదురు ఉన్నటువంటి సాక్ష్యాలను పరిశీలించి చివరికి సంఘటనకు సంబంధించి అయితే నేరం రుజువు కావడంతో ఈ రోజు అయితే తుదితీర్పు వెలువరించడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఐపీసీ సెక్షన్ 342, 323, 506 సెక్షన్ల కింద 6 నెలల చొప్పున 18 నెలలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సెక్షన్లు 31 సెక్షన్ ప్రకారం కూడా మరొక 18 నెలలు కలిపి ఏకకాలంలో దీనికి సంబంధించి శిక్షణ అనుభవించాలంటే కూడా స్పెషల్ కోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. కొద్దిసేపటి క్రితం తీర్పు వెలువరించిన తర్వాత కోర్టు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు కూడా
న్యాయమూర్తి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. నిందితులు ఎవరైతే 9 మంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే రాజు ఈ 9 మందిని ఏ టైం కల్లా అదుపులోకి తీసుకోబోతున్నారు? దీనికి ఈ రోజు అదుపులోకి తీసుకుంటారా ఏంటి? అది కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలోనే మరోవైపు నిందితులకు సంబంధించినటువంటి లాయర్లు అయితే బెయిల్ కోసం మంజూరు చేసినట్టుగా, బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కొక్క నిందితుడి తరపున 42,000 దరావత్ కూడా చెల్లించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తే ఎలాంటి సమస్య లేదు, లేని పక్షంలో మంజూరు తిరస్కరించినట్లయితే వీళ్ళందరినీ అదుపులో తీసుకునే అవకాశం ఉంది. న్యాయమూర్తి రాజు ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ముందుగా ఏదైతే తోట త్రిమూర్తులు అదే విధంగా అతని అనుచరులకు సంబంధించి కూడా బెయిల్ కి సంబంధించి ముందుగానే వెళ్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడున్న 28 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో వారికి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఏంటి దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత దళితులకు న్యాయం జరిగిందని చెప్పి దళిత సంఘాలు ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 18 నెలల జైలు శిక్ష, అదే 1.5 లక్షల జరిమానా అనేది అయితే వాళ్ళకి ఒక ఓరట కల్పించే అవకాశం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్సీ స్పెషల్ కోర్టుకు బెయిల్ మంజూరు చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులు అయితే సూచనలు చేస్తున్నారు, సలహాలు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ ఎస్సీ స్పెషల్ కోర్టుకు బెయిల్ కు మంజూరుకు అవకాశం లేని పక్షంలో పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకైనా న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే బెయిల్ కోసం అయితే దరఖాస్తు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద న్యాయమూర్తి అభిప్రాయాన్ని కూడా తీసుకొని న్యాయమూర్తి చెప్పేటువంటి తీర్పుకు అనుగుణంగానే ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు పోలీసులు కూడా ఎప్పుడు ఆదేశాలు వస్తే అది తక్షణమే అదుపులోకి తీసుకోవడానికి అయితే కోర్టు ఆవరణలోనే సిబ్బందితో సహా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి విశాఖపట్నం పోలీసులు కూడా విశాఖ కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అసలు వాస్తవంగా ఎస్సీ స్పెషల్ కోర్టు ఇచ్చే తీర్పుకి బెయిల్ కు అవకాశం ఉందా లేదా అనేటువంటి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకోవాల్సిన నేపథ్యంలో మరికొంత జాప్యం జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజు మరోపక్క ఈ కేసులో వచ్చిన తీర్పుపై తోట త్రిమూర్తులు తదితరుల స్పందన ఏంటి? ప్రస్తుతం కేసు తోట త్రిమూర్తులు గాను వాళ్ళ అనుచరులు మొత్తం 9 మంది కూడా ప్రస్తుతం కోర్టు లోపలే ఉన్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళనైతే బయటకు వదిలే పరిస్థితి లేని కారణంగా వీళ్ళు మీడియాకు కూడా అందుబాటులోకి రాలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఎంతవరకు అయితే బయటకు రాని పరిస్థితి. ఏదైనప్పటికీ మరోవైపు దళితులకు సంబంధించినటువంటి బాధితులకు సంబంధించినటువంటి దళిత సంఘాల నాయకులు అందరూ కూడా కోర్టు ప్రాంగణంలో రావడం జరిగింది. వాళ్ళు ఎప్పటికే తమ స్పందన అయితే మీడియాకు వెళ్ళడం జరిగింది. ఏదైనా 28 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తప్ప మాకు న్యాయం జరిగిందని చెప్పి బాధితులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తోట త్రిమూర్తులకు సంబంధించిన అర్చనలు అయితే మాత్రం ఇంతవరకు మీడియా ముందుకైతే రాకపోవడం విశేషం. దీనికి సంబంధించి పూర్తి న్యాయ నిపుణుల సలహాలు, న్యాయ ఏదైతే తోట త్రిమూర్తులకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక చర్చించుకొని దానికి ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద చర్చించిన అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశాలు. రైట్ రాజు, థ్యాంక్ యూ.